गुड मॉर्निंग एवरीवन, दिस इज राजीव एंड वेलकम बैक टू माय चैनल मोटो संचारी। सो इवाल मन महानंदीलो उन्नामु, मोत्तमंता फ्रेश अयिपोयि स्टार्ट अवुतुन्नामु। सो नेक्स्ट वच्चि अहोबिलम वेल्दाम अनुकुंटुन्नामु। सो इक्कड नुंचि 70 किलोमीटर्स उंदि, 1 hour 40 minutes। सो ड्रैव वेल्तुन्नामु कारुलोनि। सो इक्कड मेमु स्टे चेसिन लोकेशन अयिते चाला बागुंदि, चाला मंचिगा उंदि। चुट्टू चेट्लु अंता चाला मंचि एनविरान्मेंट उंदि, फ्रेश उंदि। చూడండి ఒకసారి, ఇది వచ్చి ఎగ్జాక్ట్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంది స్టే, చాలా మంచిగా ఉంది, తక్కువ ప్రైస్లో అయితే మాకు. అండ్ ఇంకొక మంచి వ్యూ పాయింట్ ఉంది చూడండి. మంచిగా అరిచేతుల్లో శివుడిని పెట్టుకున్నట్టు చాలా బాగా చేసింది ఆర్కిటెక్చర్ అనేది. మనందరం రెడీ అయిపోయినాము, రూమ్ కూడా చెక్అవుట్ చేసేసాము. ఇంకా కార్ వస్తే లగేజ్ అంతా కార్లో డంప్ చేసేసి స్టార్ట్ అయిపోతాం. సో నెక్స్ట్, సో మార్నింగ్ మహానంది నుంచి అహోబిలంకి వచ్చాము. వచ్చిన తర్వాత దర్శనం చేసుకుని లోవర్ అహోబిలం, ఇప్పుడు అప్పర్ అహోబిలంకి వచ్చాము. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది, వ్యూ అయితే కిర్రాకుంది. ఒకసారి చూడండి. ఎండ అయితే ఘోరంగా ఉంది అసలు, ఫుల్ చెమట చెమట కారుతుంది. సో ఇక్కడే లంచ్ చేసుకుని నెక్స్ట్ గండికోట అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎండ ఎక్కువ ఉండడం వల్ల కళ్ళు కూడా ఫ్రీగా తెరవలేకపోతున్నాను, కళ్ళు కూడా మూతపడిపోతున్నాయి. సో గండికోటకు వచ్చాము, ప్రజెంట్ అయితే ఫోర్ట్ దగ్గరికి వచ్చాము. ఫోర్ట్ ఒకసారి విజిట్ చేసుకుని తర్వాత క్యాన్యన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఫోర్ట్ చూద్దాం పదండి. ఇప్పుడే గండికోటలో జమా మసీద్ ఉంది ఫోర్ట్ లోపల. సో అక్కడికి వచ్చాము, ఒకసారి చూడండి. చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంది అసలు, ప్రశాంతంగా ఉంది. ఎండ ఎక్కువ ఉంది కానీ పర్లేదు, కొంచెం బెటరే, గాలి తగులుతుంది చల్లగాని. జమా మసీద్ చూసుకున్నాము. ఇప్పుడే జమా మసీద్ చూసి పక్కన ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వచ్చాము. ఒకసారి టెంపుల్లోకి వెళ్ళే ముందర ఒకసారి చుట్టూ వ్యూ చూపిస్తాను, చాలా బాగుంది, చాలా చల్లగాలి వస్తుంది చూడండి ఒకసారి. కెమెరాలు కనబడట్లేదు కానీ అక్కడ కొండలు ఉన్నాయి కదా దూరంగా, సో ఆ కొండ మీద అంతా ఫుల్ విండ్మిల్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు మొత్తం చాలా ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక ఇక్కడికే ఒక 30 to 40 కానీ. ఈ టెంపుల్కి వెళ్దాము. ఇది వచ్చి రంగనాథ స్వామి టెంపుల్ అంట. లోపల ఆర్కిటెక్చర్ అండ్ స్టాచ్యూస్ బాగుంటాయని చెప్పి విన్నాను, బాగుంది. గుడికైతే బయట ఇది ఏమంటారు గోపురం లాగా ఏం లేదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ చూద్దాం లోపలికి. ఇది రంగనాథ స్వామి టెంపుల్ ఎంట్రన్స్, అబాండన్ అయిపోయింది అసలు మొత్తం.
టెంపుల్ మొత్తం అంతా అబాండన్ అయిపోయింది. ఒకసారి టెంపుల్లో ఆత్మహత్య జరిగింది. సో ఇది వచ్చి టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకొకటి ఉంది, ఏం లేదు మొత్తం అంతా ఖాళీ. సో మెయిన్ ఏంటంటే ఒకప్పుడు ఉండింది అనుకుంటాను టెంపుల్, ఇప్పుడు మొత్తం ఖాళీ ఉంది. గబ్బిలాలు ఉన్నట్టున్నాయి, గబ్బిలాలు అయితే ఏమి లేవు మనకు. ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి అయితే బెస్ట్ ప్లేస్ అన్నమాట గండికోట. సో టెంపుల్ అయితే చూసాం కదా, నెక్స్ట్ వచ్చి మనము పెన్నా వ్యాలీ దగ్గరికి వెళ్దాము, అదే మన క్యాన్యాన్ అంటారు కదా, అక్కడికి వెళ్దాం నెక్స్ట్. అయితే ఇప్పుడు క్యాన్యాన్ దగ్గరికి వచ్చేసాము, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎక్సైట్ అయ్యాను నేను చూడడానికి. చూడండి ఒకసారి గోపురంలో క్లియర్గా కనిపిస్తుందో లేదో కానీ ముందర వ్యూ అయితే చాలా బాగుంది. రివర్ పెన్నా రివర్ కనిపిస్తుంది. టూరిస్ట్ చాలా తక్కువ ఉన్నారు, ఫ్రైడే కదా సో వీకెండ్ కాకపోయేసరికి అనుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సూపర్ ఉంది కదా, ఇక్కడ నుంచి కిందకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ఏదో ట్రెక్కింగ్ ఉంది కాబట్టి సో ట్రెక్ చేసుకొని కిందకి కూడా వెళ్ళొచ్చు. సూపర్ ఉంది కదా, అసలు ఫుల్ గాలి సాగబడుతుంది. సో ప్రెసెంట్ అయితే అయిపోయింది గండికోటకి, నెక్స్ట్ ప్లేస్కి మూవ్ అవుతున్నాము. ఎక్కడికి ఏంది అని చెప్పి మళ్ళీ చెప్తాను. గండికోట నుంచి మైలవరం డ్యామ్ వెళ్ళి ఇప్పుడు యాగంటికి వచ్చాము. యాక్చువల్గా ఏమైందంటే మైలవరం డ్యామ్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, సో డ్యామ్ ఏం చూడలేకపోయాము చీకట్లో, అందుకని చెప్పి బ్లాగ్ కూడా ఏం చేయలేదు. అండ్ మైలవరం డ్యామ్ నుంచి ఇక్కడికి మాకు రావడానికి 3 అవర్స్ పట్టింది. అండ్ ఇక్కడికి రీచ్ అయ్యి 1 అవర్ అయింది. ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది, మేము 9:30 వరకు అలా రీచ్ అయ్యాము. సో రీచ్ అవ్వగానే ఫస్ట్ డిన్నర్ చేసుకొని తర్వాత రూమ్స్ తీసుకొని చెక్ ఇన్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్, నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బై బై, గుడ్ నైట్.